రామునకు దాసున్నను చారున్నను విశేషించి వానరున్ననైన నా వచనం సత్యం అని విచారింపు సత్యం రాక్షస రాజేంద్ర సుమిష్ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషత సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వడి రావడా సత్యం ప్రమాణం చేసి చెబుతూ ఉన్నా శృణుష్వచనమ్మ నా మాట విను ఏమిటి అంటే రామదాసస్య దాసస్య దూతస్య వానరస్య విశేషత నేను రామదాసుణ్ణి దూతను వానరుణ్ణి అన్నారట అయితే మూడెందుకు వానరుడు కనపడుతూనే ఉన్నాడు రామదాసు అంటే సరిపోదు లేక దూత అంటే సరిపోదు ఇన్నెందుకు అంటే దీనిలో విశేషం ఉన్నదట ఏమిటి అంటే రామదాస అంటూ ఉన్నాడట రావణుకు దాసుడు అనుకున్నా రావణి యొక్క పరాక్రమము ఎంత ఉన్నదో అవి యావత్తు నాకు తెలుసును అని చెప్పడానికి దాసుని అంటూ ఉన్నాడు దాసుని కాని తెలియదు మరి ఇతరులకి ఎలా తెలుసు దాసుడైన వారికే అది గురువు యొక్క గొప్పతనం ఎవరికి తెలుస్తుంది శిష్యునికి తెలుసు అలాగే దాసులను గనుక ఆ రాముని యొక్క పరాక్రమం ఏమిటో అవన్నీ నాకు తెలుసునని చెప్పడానికై రామదాసుని అంటూ ఉన్నాడట తరువాత దూతను అంటూ ఉన్నాడట దూత అంటే దాసునికి చెప్పే పని ఏమి లేదు దాసుడైన వాడు చెప్పవలసిన పని లేదు నేను దూతను రాముని యొక్క దూతను గనుక చెప్పవలసిన విధానం అంతా ఉన్నది నీకు రామచంద్రస్వామి వారు చెప్పమని చెప్పగా వచ్చిన దూతను గనుక నీకు చెబుతూ చెప్పడానికి సమర్థత ఉన్నది నాకు చెప్పవలసిన విషయం ఉన్నది గనుక చెబుతూ ఉన్నానని చెప్పడానికై దూతను అంటూ ఉన్నాడట వానరుణ్ణి అంటూ ఉన్నాడట నేను రాక్షసుడైన గైతినా నీ ఎందు పక్షపాతం ఉండేది లేదు మనుష్యుడనైతేనా రాముని ఎందు పక్షపాతం ఉండేదినా ఏది కుల పక్షపాతం ఉంటుందిగా రాక్షసుడైతే నీ ఎందు మనుష్యుడైతే రాముని ఎందు పక్షపాతం ఉండవచ్చు నేను అలా రెండు కులముల్లో పెట్టుల వానరుణ్ణి నేను ఆ కులము కాదు ఈ కులం కాదు కనుక నాకు ఇద్దరు ఎందు పక్షపాతం లేదు నేను చెప్పేదంతా యథార్థమని తెలుసుకోవలసింది అని చెప్పడానికై వానరుణ్ణి అంటూ ఉన్నాడట సత్యమన్నాడు ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను రావణ నా మాట విను రాముని ఒక బాణం అన్నది ప్రయోగించవలే గాని ప్రయోగించింద్రోలు బదులు దొరబడు నువ్వే సురాసుర రక్షో యక్ష గరుడ గంధర్వ సిద్ధ హాట్యచారణ విద్యాధర గుష్టిక పత తృప్త ముఖ నిగల భూతం బులందు నవ్వండును రాముని నిగ్రహించుటకు సమర్థుండుగాడు సురాసుర గరుడ గంధర్వ కిన్నర కిం పురుష సిద్ధ సాధ్య కితర కేచరాదుల ఎందు ఆ రాముని నిగ్రహాన్ని భరించడానికి ఎవడూ సమర్థుడు లేడు అట్టి రాజసింహునకు అప్రకారం చేసటి వెంకనెత్తరంగన జీవించడము అటువంటి రామునికి అపకారం చేసిన తరువాత నీవెలా బ్రతకగలవయ్యా రావణయ్యా రామ బాణముల బాధింబడిన వచ్చుండవైన నిన్ను త్రైలోక్య నియంతృత్వ బ్రహ్మాస్వయం భూశ్చతురానన్నో వారుద్రత్రినేత్రిపదంతకో వా ఇంద్రో మహేంద్ర స్వర నాయకో వా త్రాతున్న శక్త ఇతి రామవజ్జం ఏ రావణ నీవేమన్నా అనుకుంటూ నావేమో బ్రహ్మదేవుని గూర్చి 10,000 సంవత్సరములు తపస్సు చేశారనిన్ని 9 కోటి శివాలయములకు పూజ చేస్తూ ఉన్నారనిన్ని అట్టి బ్రహ్మరుద్రాదులు వచ్చి నన్ను రక్షించగలరని ఏమన్నా తలంచుకున్నావేమో బ్రహ్మాశ్రయం భూశ్చతురానోవా బ్రహ్మకీతి బ్రహ్మ సమస్తమైనటువంటి జగత్తులే అవతూ కూడా ఉద్యుమన పరిచేవాడు స్వయంభూ తనంతట తాను పుట్టినవాడు చతురారణ 4 ముఖములు కలిగినటువంటి యొక్క బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ రుద్రత్రినేత్ర త్రిపుర అంతకోవా రుద్రుడు భక్తుల యొక్క దుఃఖమును తావేవాడు 3 నేత్రం కలిగినటువంటి వాడు త్రిపురాంతక 3 పరువులు భస్మీపటం చేసినటువంటి సాంభవృత్తి వచ్చినప్పటికీ ఇంద్రో మహేంద్ర స్వరనాయకోవా ఇంద్రుడు ఐశ్వర్యుక్తుడు స్వరనాయక 33 కోట్ల దేవతలకు అధిపతి
మూడు లోకములకు ప్రభు, చింతామణి భద్రపీఠం కలిగిన వాడు, 60 కోట్ల దివ్యాస్తలకు నాయకుడు, అటువంటి దేవేంద్రుడు వచ్చినప్పటికీ రామచంద్రస్వామి వారు నిన్ను చంపుతారని తీర్మానం చేసిన తరువాత మాత్రం నిన్ను రక్షింపలేరు, తెగిపోతే నీ తలడు. అయితే ఒక్కొక్కరే వస్తే రక్షించలేరేమో, ముగ్గురు వస్తే రక్షించరాని అంటావా? నశక్తాహరి బహువచన ప్రయోగం చేస్తూ ఉన్నాడట. ఋషిగణములతో బ్రహ్మదేవుడు వచ్చినప్పటికీ, ప్రమథగణములతో సాంభమూర్తి వచ్చినప్పటికీ, దేవతాగణంతో దేవేంద్రుడు కలిసి ముగ్గురు వచ్చినప్పటికీ నశక్తాహ యావరు నిన్ను సమర్థించలేరు, రక్షించలేరు. రావ బాణముల చేత నీ పవిత్రలు తిరిగిపోతాయి, ఏమి సందేహం లేదు. 10,000 సంవత్సరములు తపస్సు చేసి ఆ పుణ్యము చేత సంపాదింపబడినటువంటి భోగముల పుణ్యం యావత్తు కూడా ఈ 150,000 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నావు. కానీ ఇప్పుడు నీవు అనుభవించవలసింది ఏమిటి అంటే, అప్పటి నుండి చేసినటువంటి యొక్క దుష్కృతమైన పాపం అదంతా అనుభవించాలి. ఆ అనుభవించవలసినటువంటి రామ బాణముల చేత నీ తలను తెగి అనుభవించవలసింది. నిన్ను రక్షించేవాడు ఎవడు లేడు సుమా అన్నాడట. లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నాడట. సంఖ్యంపక పలికిన సౌస్తవోపేతములకు హనుమంతుని వచనములు విని హగ్రీవుణ్ణు రోధముచ్చుతున్న ఈ నేత్రంగుల తాంబీధితులని కూడా రాక్షసులందు చీకియే వీరి మరి మాకున్నని అజ్ఞాపించినంగా